ఈ అమ్మవారి మహిమ తెలిస్తే తప్పకుండా మీరు ఇక్కడికి వెళ్తారు. చక్రకాళి దేవాలయం వందలూరు. భక్తులు వెళ్ళినా వెళ్ళకపోయినా వారి గోత్రనామాలు, నక్షత్రంతో పూజలు జరిగే దేవాలయం మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఉంది. అంతేకాకుండా ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు హోమాలు జరిగే చోటు కూడా ఇదే. ఇందుకు సంబంధించిన వివరాలు మీకు సవివరంగా అందిస్తాం. భారతీయ పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మనుషులంతా 27 నక్షత్రాల్లో జన్మించినవారే. వారు ఎవరైనా 12 రాసులు, 12 లగ్నాల్లో జన్మించినవారై ఉంటారు. దీంతో ప్రపంచంలోని ప్రజలందరి క్షేమం కోసం సంకల్పం చేసి పూజలు చేసే ఆలయం భారతదేశంలో ఒకే ఒక్క చోట్లో ఉంది. అదే తమిళనాడులోని రత్నమంగళంలో శ్రీ లక్ష్మీ కుబేరుల ఆలయం పక్కనే ఉన్న ఆలయం పేరే శ్రీ చక్రకాళి అమ్మవారి ఆలయం. ఈ దేవాలయాలు మరీ విశాలమైనవి కావు, అయితే ప్రత్యేక శక్తులు కలిగినవిగా ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. శ్రీ చక్రకాళి ఆలయంలో అమ్మవారి విగ్రహాలు రెండుంటాయి. వెనుక ఉన్న పెద్ద విగ్రహం శ్రీ భవతారిణిది. ఈ విగ్రహం ఒకే రాతిలో మలచబడింది. ఈ విగ్రహం 12 అడుగుల ఎత్తుంటుంది. భవతారిణి అంటే అర్థం భవబంధాల నుంచి తరింపచేసేది అని అర్థం. అదేవిధంగా ప్రపంచాన్ని రక్షించేది అని కూడా అర్థమవుతుంది. ఈ విగ్రహానికి ముందు చిన్న విగ్రహం శ్రీ చక్రకాళి అమ్మవారిది. ఈమె పంచభూతాలను తన త్రిశూలంతో అదుపులో ఉంచుకున్నారు అని స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీ లలిత సహస్ర నామార్చన చేసిన తరువాతే 27 నక్షత్రాలు, 12 రాసులు, 12 లగ్నాలకు ప్రత్యేకంగా పేరు పేరున పూజలు చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి పూజలు చేసినట్లు అని ఇక్కడి వారి భావన. అదేవిధంగా సాయంత్రం కూడా మళ్ళీ ఈ దక్షిణ కాళీ సహస్ర నామ పూజను చేస్తారు. అటుపై కుంకుమను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కుంకుమను ధరించడంతో అర్చన చేసిన శక్తి మనకు వస్తుందని పూజారులు చెప్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు ఉన్నా లేకపోయినా గంటకొకసారి హారతిస్తూ ఉంటారు. ముఖ్యంగా రోజు ఉదయం అలంకరణ చేసి 8 గంటలకు మహాదీపారాధన చేస్తారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ఒకసారి మరోసారి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువ మంది భక్తులు అక్కడ వేచి ఉంటారు. ఇక అమ్మవారికి చక్ర పొంగల్ని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి ముందు పెద్ద పళ్ళెల్లో చక్ర పొంగలు పెడితే అందులో అమ్మవారి ఆకారం ప్రతిబింబిస్తుంది. అటుపై చక్ర పొంగల్ని ప్రసాదంగా పంచిపెడతారు. ఈ ఆలయానికి దగ్గరలోనే అరైకాసు అమ్మ దేవాలయం ఉంది. శ్రీ లక్ష్మీ కుబేరుల ఆలయం కూడా ఉంది. చెన్నై నుంచి చెంగల్పట్టు వెళ్లే రైలులో వందలూరు చేరుకోవచ్చు. అక్కడి నుంచి కేలంబాకం వెళ్లే తోవలో 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. మీరు తమిళనాడు యాత్రకు వెళ్ళినట్లయితే ఈ ఆలయాన్ని తప్పక దర్శించి అమ్మ కృపకు పాత్రులు కండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.